ఏలూరు జిల్లా పోలవరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చకుండా మోసం చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపెంటి నాగరాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై చార్జ్షీట్, ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమంను బీజేపీ నాయకులు పోలవరంలో ఏర్పాటు చేశారు. అనంతరం డిఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపెంటి నాగరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బోడేపల్లి నాగు మాట్లాడుతూ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని కావలిలో డిఎస్పీ హింసించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు. పోలవరం గ్రామానికి రక్షణగా నిర్మించిన రింగ్ బండ్ను పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో ముందుగా సేకరించిన భూములకి ఎకరానికి 5 లక్షలు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నేటికి ఇవ్వలేదని అన్నారు. పునరావాస గ్రామాలలో నేటికి మౌలిక వసతులు కల్పించకపోవడం, 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజ్ అందించకపోవడం చాలా బాధాకరం అన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కినా ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే ప్రజల తరపున బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోరంగ వెంకటలక్ష్మి, మండల అధ్యక్షులు కామశెట్టి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గ్రంథి బాలకృష్ణ, రమణయ్య, పోలవర అసెంబ్లీ కన్వీనర్ చాట్రాతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో తల మీద చేతులు పెట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ బారికేడ్లు పెట్టుకొని ప్రజల మధ్యకి రాలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటన సందర్భంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే అక్కడ డిఎస్పి ఆయన్ని అడ్డగించి నడి రోడ్డు మీద బోర్లా పడుకోబెట్టేసి రెండు కాళ్ళ మధ్యన పోలవరం ప్రాజెక్టు, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇక్కడ నిర్వాసితులు రాష్ట్రానికే వీరి యొక్క ప్రాణదాతలు, నీటిదాతలు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన ప్రగల్భాలు ఇవాళ నీటి మూటలుగా మునిగిపోయాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తండ్రి రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో భూములకు కేవలం 120 నుంచి 180 వేలు మాత్రం ఇచ్చారు. ఆ యొక్క పరిస్థితిని గమనించాను నేను. రైతుల కంట కన్నీరు నేను చూశాను. మీ కన్నీరు నేను తీరుస్తాను, నేను నెరవేరుస్తానని చెప్పి మా యొక్క పోలవరం అసెంబ్లీ కొయ్యూరులో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రి 5 లక్షలకు ప్రతి ఎకరానికి 5 లక్షల రూపాయలు అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఎప్పటికీ కూడా నెరవేరలేదు. ప్రధాన హామీ ఎప్పటికీ నెరవేర్చలేదు. అదేవిధంగా 18 సంవత్సరాల ప్రతి ఒక్క యువకుడికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చార్జ్షీట్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున అసెంబ్లీ స్థాయిలో ఈ పోలవరం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో అలవి కాని హామీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో విఫలం చెందారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2019 సంవత్సరం మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని వెంటనే అమలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ వేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే